మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. సభ్యత్వ నమోదుల భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ 100 కోట్లు సీఎం చేతుల మీదుగా మొదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది అని వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలతో టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య సదుపాయం అందుతుందని వివరించారు. దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ చేయని రీతిలో కార్యకర్తల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది అని లోకేష్ తెలిపారు. సభ్యత్వం తీసుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సభ్యత్వం తీసుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని ఘనంగా చాటండి అంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ లేదా కంప్యూటర్పై వాట్సాప్ ద్వారా లింక్ని ఉపయోగించి పొందవచ్చని తెలిపారు. వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చని లోకేష్ వివరించారు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో బలోపేతం చేయాలని, కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆపద సమయంలో వారిని ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామని సీఎం తెలిపారు. పార్టీ కోసం అనేక మంది కార్యకర్తల నేతలు వివిధ స్థాయిలో కష్టపడి పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లబ్దిదారులైన పలువురు కార్యకర్తలతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. గతంలో ఇన్సూరెన్స్ రాని 73 మందికి 2 లక్షల చొప్పున చంద్రబాబు అందించడం జరిగింది. ఈ మేరకు నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తోంది. 1 లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చుల కింద 10,000 తక్షణ సాయం అందజేస్తారు. అలాగనే బాధిత కుటుంబ సభ్యులకి విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తారు. పొంగునూరులో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ వైసీపీ నాయకులు అరాచకాలు చేసి నామినేషన్లు కూడా ఎన్నికకుండా చేసి అప్పుడే ధైర్యంగా నామినేషన్ వేసి వారు వేసినటువంటి నామినేషన్లు తీసేస్తామంటే ధైర్యంగా ముందుకు వచ్చారు. తొడగొట్టి భయపడి నేను ఎవడ వస్తాడు చూస్తానని చెప్పి పోయి నామినేషన్ వేశాడు. అప్పుడు అది ఒక సంచలనంగా మారింది. కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఇప్పుడు వారిని చూసినప్పుడు నాకు అనిపించింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగాయి. ప్రజల్లో ఏదైనా అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నేను 45 సంవత్సరాలుగా 10వ సారి ఎన్నికలకు గెలిచాను, 3 సార్లు పార్టీ అధ్యక్షుడు అయ్యాను, పార్టీ అధ్యక్షుడు చాలాసార్లు అయ్యాను, 4వసారి సీఎం అయ్యాను. మొట్టమొదటిసారిగా నాకు కూడా అంజిరెడ్డి గారు లాంటి అర్హులు పొందనున్నారు. అందరిలో ఈ యాస్పిరేషన్ వస్తే దేవుడు కూడా సాధ్యం కాదు. ఎన్ని పరిష్కారాలు చేయాలంటే అలాంటి యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ని నేను ఏ విధంగా అందరినీ సమన్వయం చేయగలుగుతానో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా. రాజకీయంగా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వివిధ స్థాయిల్లో పనిచేశారు. నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. రాష్ట్ర పార్టీలో పనిచేశారు, క్షేత్రస్థాయిలో పనిచేశారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి మనకు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. రాజకీయంలో మనవాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. అదే సమయంలో ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. సుపరిపాలన ఇవ్వకపోయినా, మనవాళ్ళకి న్యాయం చేయకపోయినా మేము కష్టపడ్డాం కాబట్టి మేము అనుకునేది జరిగిపోవాలనుకున్నా అక్కడ నుంచి సమస్యలు వచ్చేస్తాయి. అవి కూడా మనందరం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుపరిపాలనలో భాగంగా అందరికీ పదవులు రావు, కానీ కొంతమంది ఒకసారి ఎమోషనల్గా చాలామంది ఉంటాం. అదే కాకుండా కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన ఉన్నారు.
అదే సమయంలో మళ్ళీ పార్టీ మనుగడ సాధించాలి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి యొక్క రాబోయే రోజు కూడా పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి, పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే కోరిక కూడా అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను కూడా చెప్పకపోతే ప్రతి ఒక్కరు యాస్పిరేషన్లు పెంచుకుంటే అన్లిమిటెడ్ పొజిషన్స్ లేవు. పొజిషన్స్ ఆర్ లిమిటెడ్, మెంబర్స్ ఆర్ టూ మెనీ, లీడర్స్ ఆర్ టూ మెనీ. ఎంతవరకు రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టగలుగుతాం, ఎంతమందిని మనం గుర్తించగలుగుతాం చాలా ముఖ్యం. ఆ ఎక్సర్సైజ్ నేనేం చేస్తాను కూడా చెప్తాను. కానీ ఈ విషయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్ కూడా అందరూ చేస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్